జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె ఉధృత రూపం దాలుస్తుంది. ప్రొబేషన్ పీరియడ్ ముగిసినందున వల్లే వెంటనే తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న నిరవధిక సమ్మె ఈవేళ 5వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శిబిరం నుంచి కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్ బస్టాండ్ మీదుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలంటూ నినాదాలతో హోరెత్తించారు. తమ కష్టం ఫలితంగానే ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు తెలంగాణకు దక్కుతున్నాయని అన్నారు. కానీ ప్రభుత్వం తమను క్రమబద్ధీకరించకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు సమ్మెను విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలలో జరగాల్సినటువంటి అత్యవసర సేవలతో సహా అన్ని సేవలు నిలిచిపోవడం జరిగింది. ముఖ్యంగా మా ప్రధానమైన న్యాయపరమైన డిమాండ్లు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్ని, మరి అదేవిధంగా అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల్ని రెగ్యులర్ చేయాలి, సర్వీస్ కాలాన్ని పరిగణలోకి తీసుకొని చేసిన 4 సంవత్సరాలని కన్సిడర్ చేసి సీనియారిటీలో కలపాలన్న ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు వెళ్లడం జరిగింది. ఇప్పటివరకు మాకైతే ఎటువంటి పిలుపు రాలేదు. మాకు కానీ మా రాష్ట్ర కమిటీకి కానీ ఎటువంటి సమాచారం లేదు. మేము అనుకున్నాము ఒక 5 రోజులు 6 రోజుల్లో ఈ సమ్మె ముగిసిపోతుంది, మాకు ఒక తీపి కబురు వస్తుందని మేము ఆశించినాం. ఇవాళ కొత్త సెక్రటరేట్ని ప్రారంభించారు. కొత్త సెక్రటరేట్లో వాళ్ళు పెట్టే సంతకాలలో మాది ఒక ఫైల్ సంతకం ఉంటుంది అనుకున్నాము. కానీ మాకు ఎటువంటి ఆశ కూడా కలగలేదు. పూర్తిగా నిరాశాజనకంగా సచివాలయ ఓపెనింగ్ మాకు మిగిల్చిందని మేము తెలియజేసుకుంటున్నాం. పల్లె ప్రగతి హతహారం కార్యక్రమంలో మేము పాల్గొని విజయవంతం చేసినాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఇన్ని అవార్డ్స్ రావడానికి కారణం దానిలో పంచాయత్ సెక్రటరీ అనే ఒక పాత్ర ఉన్నది. మేము ఈ గ్రామాలలో సమస్యలు మేము పరిష్కరించినాం. ఈరోజు మాకు సమస్య వచ్చింది, ప్రభుత్వం దీనిని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మా ఆవేదన ఒక్కటే, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలలో జరగాల్సినటువంటి అత్యవసర సేవలతో సహా అన్ని సేవలు